తెలంగాణ కాంగ్రెస్ నేతలు బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. ఆరు గ్యారంటీలు, డిక్లరేషన్లపై విస్తృత ప్రచారానికి బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ నెల 14న టీ కాంగ్రెస్ బస్సు యాత్రను ఆ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ ప్రారంభించనున్నారు. రెండు రోజుల పాటు ఆమె స్వయంగా బస్సు యాత్రలో పాల్గొంటారు. అటు ఈ నెల 18న బస్సు యాత్రలో జాయిన్ కానున్న రాహుల్ గాంధీ రెండు రోజుల పాటు పాల్గొనున్నారు. అనంతరం మల్లికార్జున్ ఖర్గే కూడా బస్సు యాత్రలో పాల్గొంటారు. కాంగ్రెస్ అగ్రనేతలు వస్తుండటంతో బస్సు యాత్రకు ఊపొస్తుందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. రైట్, కాంగ్రెస్ బస్సు యాత్రకు సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ కేఎస్ఆర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కేఎస్ఆర్ చెప్పండి, మరి కాంగ్రెస్ బస్సు యాత్ర చేపట్టనున్నట్లు తెలుస్తోంది, మరి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గాయత్రి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నటువంటి ధీమా కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతుంది. హైకమాండ్ కూడా ఇదే తరహా ధీమాలో ఉంది. మనం రాహుల్ గాంధీ, అలాగే ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ సభలు చూసినప్పుడు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి తెలంగాణలో జెండా ఎగరేస్తామనేటువంటి ఒక ధీమా వాళ్ళ మాటల్లో మనకు కనిపించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో, రాష్ట్ర కాంగ్రెస్లో ఎట్లాంటి ఒడిదుడుకులు లేకుండా, నాయకుల మధ్య సమన్వయ లోపం లేకుండా ఇప్పటికే ఏఐసిసి పెద్దలు రాష్ట్ర నాయకులందరూ కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి అంశాలు మనం చూస్తూ ఉన్నాం. సో ఇందులో భాగంగానే బస్సు యాత్ర అనేటువంటి అంశం తెర మీదకి వచ్చింది. ఇది చాలా రోజుల నుంచి కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర కాంగ్రెస్లో ఒకవైపు పిసిసి ప్రెసిడెంట్, మరోవైపు సిఎల్పీలు ఇద్దరు కూడా రాష్ట్రంలో పాదయాత్రలతో చుట్టేసినటువంటి పరిస్థితుల్లో ఈ రెండు పాదయాత్ర కూడా పెద్ద ఎత్తున విజయవంతమైనటువంటి నేపథ్యంలో దీనికి కొనసాగింపుగా ఎన్నికల నాటికి బస్సు యాత్ర చేపట్టాలనేటువంటి ఒక నిర్ణయం అప్పట్లోనే జరిగింది. సో దానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఒక ఫైనల్ స్టేజ్కి ఈ అంశాన్ని తీసుకొచ్చారు ఏఐసిసి నేతలు. నిన్న ఢిల్లీలో పిసిసి అధ్యక్షుడు కావచ్చు, రాష్ట్ర ముఖ్య నేతలతో హైకమాండ్ పెద్దలు రాత్రి పొద్దుపోయేంత వరకు కూడా దీనికి సంబంధించి చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం 14వ తేదీన రాష్ట్రంలో బస్సు యాత్రను ప్రారంభించాలనేటువంటి ఒక నిర్ణయం జరిగింది. ఈ బస్సు యాత్రకు ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా హాజరై ఆమెనే ఈ బస్సు యాత్రను ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది. ఆమెనే స్వయంగా రెండు రోజుల పాటు 14, 15 తేదీల్లో ప్రియాంక గాంధీ బస్సు యాత్రలో పాల్గొంటారు. ఈ బస్సు యాత్రలో బహిరంగ సభలు ఏర్పాటు చేయాలంటే ఈవినింగ్ కార్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేయాలనేటువంటి ఒక నిర్ణయం జరిగినటువంటి నేపథ్యంలో ఏఐసిసి నుంచి వచ్చేటువంటి ముఖ్య నేతలంతా కూడా ఈ కార్నర్ మీటింగ్, బహిరంగ సభల్లో పాల్గొనడం, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం అనేది ఈ కార్యాచరణ ఎజెండాలో భాగంగా కనిపిస్తుంది. 18వ తేదీన రాహుల్ గాంధీ పాదయాత్రలో, ఈ బస్సు యాత్రలో పాల్గొంటారు. ఆయన కూడా రెండు రోజుల పాటు ఇక్కడ ఉండేటువంటి అవకాశం ఉంది. ఆయన తర్వాత ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, ఆయన కూడా రెండు రోజుల పాటు ఈ బస్సు యాత్రలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు, ఇతర ముఖ్య నేతలందరూ కూడా ఈ బస్సు యాత్రలో భాగస్వామ్యం చేసి అందరూ కూడా ఒకరోజు, రెండు రోజుల పాటు ఈ బస్సు యాత్రలో పాల్గొనే విధంగా రూట్ మ్యాప్ను సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంటే కేసీఆర్ వైఫల్యాలు, నరేంద్ర మోడీ వైఫల్యాలను ఎండగడుతూనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేటువంటి విషయాన్ని ప్రజలకు వివరించేలో భాగంగానే ఈ బస్సు యాత్రను మనం చూడాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీ కార్డులకు సంబంధించినటువంటి హామీలు కావచ్చు, డిక్లరేషన్లు కావచ్చు, ఇతర రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అన్ని అంశాలను, కాంగ్రెస్ మేనిఫెస్టోలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో ఈ బస్సు యాత్రను బాగా ఉపయోగించుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.